హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి పీజీ అంటే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి దాంతోపాటుగా పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఇంకా బిఎల్ఐసి ఎంఎల్ఐసి వాటితో పాటుగా ఇంకా సర్టిఫికేట్ కోర్స్ ప్రోగ్రామ్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి చాలామంది అడిగారు డిగ్రీ పీజీ అడ్మిషన్ నోటిఫికేషన్ అంబేద్కర్ సంబంధించి ఎప్పుడు వస్తుందని అన్నారు. మనకు అదైతే రావడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మనం స్క్రోల్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో చూడండి, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, వీటికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ 14/6 అంటే జూన్ 14 నిన్న స్టార్ట్ అయిపోయింది. లాగ్ డేట్ అయితే 31 జూలై వరకు ఉంది. అంటే దాదాపు 1.5 మంత్ టైం ఇచ్చారండి. వీళ్ళని త్వరగా చేసుకోవడం బెటర్. లాస్ట్ మూమెంట్లో మీకు సర్వర్ బిజీ ఉండొచ్చు, మరి ప్రాబ్లం కూడా రావచ్చు, లేదా లేట్ ఫీ ఉండొచ్చు. సో కాబట్టి ముందే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. దీని ద్వారా అడ్మిషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఫర్ పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అప్డేట్ ఫామ్ ఇచ్చారు అంటే ఏం లేదండి. అప్డేట్ అంటే మీరు ఫస్ట్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఫీ పేమెంట్ చేయకండి. ఒకసారి ప్రింట్ తీసుకొని డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. మీ సర్నేమ్ కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కానీ, లేకపోతే డిగ్రీ డీటెయిల్స్ కానీ, ఇంకా ఏదైనా సరే డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, లేకపోతే మీ హోమ్ అడ్రస్, ఏదైనా మిస్టేక్ పడవచ్చు, లేకపోతే ఏదైనా వేరే మీరు అంటే ఎంఏ తీసుకోవాలనుకున్న ఎంఎస్సి పెట్టవచ్చు, ఎంఎస్సి తీసుకోవాలని ఎంకామ్ పెట్టవచ్చు, ఇట్లా ఏదైనా సరే గ్రూప్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఒకసారి మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి ముందు ప్రింట్ తీసుకొని చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే తప్పకుండా మరి ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే చూడండి, ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు పేమెంట్ చేయడానికి ముందు మాత్రమే చేంజెస్ చేసుకోవచ్చు. ఒకసారి పేమెంట్ కంప్లీట్ కనుక అయినట్లయితే ఏది కూడా చేంజ్ అయితే చేసుకోలేము. సో ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఉంది, మనం వివరాలు చూద్దాం ఒకసారి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ ఇంగ్లీష్ మీడియం 2 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి 15,300, సెకండ్ ఇయర్ వచ్చి 15,000 ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఖచ్చితంగా టీఎస్ కానీ ఏపీ కానీ ఐసెట్ రాసి ఉండాల్సి ఉంటుంది, లేకపోతే అడ్మిషన్ అయితే ఇవ్వరు. చూసుకోండి ఒకసారి. లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ 2023 రాసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఖచ్చితంగా డిగ్రీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇక రిజర్వేషన్ కేటగిరీలకు 40% సరిపోతుందండి. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఉంది 2 ఇయర్స్. ఇది బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ అండి. ఎంబీఏ కూడా ఎనీ డిగ్రీ వాళ్ళు చేయొచ్చు. ఇక జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సంబంధించి ఫస్ట్ ఇయర్ 7,800, సెకండ్ ఇయర్ 7,500 ఫీజు ఉంటుంది. ఇక నెక్స్ట్ చూడండి, ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ సైన్సు, సోషియాలజీ, ఇంగ్లీష్, వీటికి తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ఇక్కడ చూడండి, టీఎం అంటే తెలుగు మీడియం, ఈఎం అంటే ఇంగ్లీష్ మీడియం. అంటే ఎంఏ ఎకనామిక్స్ అనేది తెలుగు మీడియంలో కూడా ఉందండి. చూసుకోండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఇట్లా మీకు తెలుగు, ఇంగ్లీష్ రెండు కూడా ఉంటాయి. సో అది మీ ఇంట్రెస్ట్. ఇది 2 ఇయర్స్, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయవచ్చు. అయితే వీళ్ళకి ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ 5,300, సెకండ్ ఇయర్ 5,000 ఉంటుందండి. ఇక నెక్స్ట్ ఎంఏ తెలుగు అయితే ఏంటంటే మీకు డిగ్రీలో ఎనీ డిగ్రీ తెలుగు ఉండాలి చదివి. ఇది కూడా సేమ్ ఫీజు అండి, 5,300, 5,000. ఎంఏ హిందీకి సంబంధించి కూడా అదే ఫీజు. డిగ్రీలో మీరు హిందీ చదివి ఉండాల్సి ఉంటుంది. ఉర్దూ అయితేనేమో డిగ్రీ ఉర్దూ చదివి ఉండాలి. ఫీజు అదే ఉంటుంది, 5,300, 5,000. ఇక ఎంకామ్ సంబంధించి చూడండి, ఇక్కడ 2 ఇయర్స్ ఖచ్చితంగా మీరు బీకామ్ అంటే బీబీఏ, బీబీఎం, బీఏ కామర్స్ చేసిన కూడా ఎలిజిబిలిటీ అవుతారు. బీకామ్ ఉన్న ఎలిజిబిలిటీ అవుతారండి. అది చూసుకోండి. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి డిగ్రీలో మ్యాథమెటిక్స్ ఉండాలి, బీఈ బీడీ ఎలిజిబిలిటీ అవుతారు. వీళ్ళకు ఫస్ట్ ఇయర్ 7,800, సెకండ్ ఇయర్ 7,500 ఫీజు ఉంటుంది. ఎంఎస్సి సైకాలజీ సంబంధించి చూడండి, ఎంఎస్సి సైకాలజీ బాటనీకి సంబంధించి చూసినట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఇక్కడ సైకాలజీ ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బాటనీ ఏదైనా ఖచ్చితంగా డిగ్రీలో బాటనీ ఉండాలి. ఫీజు వచ్చేసి ఫస్ట్ ఇయర్ 15,300, సెకండ్ ఇయర్ 15,000 ఉంటుంది. ఇక ఎంఎస్సి కెమిస్ట్రీ చూసినట్లయితే మీరు డిగ్రీ కెమిస్ట్రీ ఉండాలి. ఫస్ట్ ఇయర్ 18,300, సెకండ్ ఇయర్ 18,000. ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ చూసినట్లయితే మీకు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ 15,300, సెకండ్ ఇయర్ 15,000.
నెక్స్ట్ ఎంఎస్సీ ఫిజిక్స్ జాలజీ వాళ్ళ డిగ్రీలో ఆ సబ్సిడీ ఉండాలి. ఫీజు వచ్చేసి 15,300 ఉంటుంది. ఇక లైబ్రేరియన్ సైన్స్ వచ్చేసి మీరు బిఎల్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. 5,000 మనం చూసినట్లయితే మీకు డిగ్రీ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5,300 ఫీజు ఉంటుంది. ఎంఎల్ఎస్సీకి అయితే ఏమో డిగ్రీ బిఎల్ఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. బిఎల్ఎస్సీకి అయితే ఏమో డిగ్రీ కంప్లీట్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చూడండి, ఇక్కడ 8,000 వన్ ఇయర్ కోర్సు, ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు, తర్వాత ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 8,000 ఫీజు అయితే ఉందండి వీటికి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ వన్ ఇయర్ కోర్సు ఎనీ డిగ్రీ 5,200, డిప్లొమా ఇన్ రైటింగ్ మాస్ మీడియా ఇది 5,200 ఎనీ డిగ్రీ. తర్వాత లేకుంటే ఇంటర్మీడియట్ ఉన్న చేసుకోవచ్చు అండి. డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ వన్ ఇయర్ 4,000 ఫీజు ఉంటుంది తెలుగు మీడియము. డిప్లొమా ఇన్ కల్చర్ హెరిటేజ్ టూరిజం ఇంగ్లీష్ మీడియం ఎనీ డిగ్రీ 5,200. డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ అన్నారు, సో 4,000 ఫీజు ఉంటుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూడండి, మీకు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇది 6 మంత్సే ఉంటుంది. ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, రాయడం చదవడం వస్తే చాలు. 6,400 రూపాయలు అయితే ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, 2,000 ఫీజు ఉంటుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓస్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ ఉంటే సరిపోతుంది, 2,000 ఫీజు అయితే ఉంది. సర్టిఫికేట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సంబంధించి 6 మంత్స్ అండి, ఇది 5,400 ఫీజు, ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. అయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ స్టడీ సెంటర్స్ ఇచ్చారు చూసుకోండి, స్టడీ సెంటర్ కోడు, స్టడీ సెంటర్ నేము, అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూపించిన దీంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, చూసుకోవచ్చు, మంచి ఆపర్చునిటీ అండి. సో మంచి ఆపర్చునిటీ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఏది ఉన్నా కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా స్పెషలైజేషన్స్ సంబంధించి ఏదైనా కూడా. ఇక దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ అని స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ చెప్పిన కదా, ఆల్రెడీ అప్డేట్ అప్లికేషన్ ఏంటంటే ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను. అప్డేట్ ఏంటంటే ఏదైనా మిస్టేక్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు అండి, అది బిఫోర్ పేమెంట్ మాత్రమే. తర్వాత చూడండి ఇక్కడ అప్లోడ్ స్కాన్ సర్టిఫికేట్స్ అన్నారు కదండి, ఇక్కడ అప్లోడ్ స్కాన్ సర్టిఫికేట్లో మీ అప్లికేషన్ నెంబరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది, ప్రింట్ అప్లికేషన్ ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్టాటస్ అండి, వారు యాక్సెప్ట్ చేసేలా చూసుకోవాలంటే క్లిక్ చేసి మీ ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ ఆధార్ నెంబర్, సో మీ యొక్క అప్లికేషన్ స్టాటస్ చూసుకోవచ్చు. ఫైనల్గా ఫీ పేమెంట్ అండి, ఆన్లైన్లోనే చేయవచ్చు, ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.